ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. మనము చాలా సత్సంగాల నుంచి మనము నిజ జీవితానికి సాయి బోధలు అనే ఒక శీర్షికని మనం చెప్పుకుంటూ వస్తున్నాము. వాటి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాము. అదే అంశాలతో ఈ రోజున హేళన వద్దు, నమ్మకం ముద్దు. ఏమిటి హేళన వద్దు నమ్మకం ముద్దు అనేటువంటి అంశాన్ని ఒక కథ రూపంలో మనం చెప్పుకున్నాము. బాబా యొక్క అనుగ్రహ భాషణాలన్నీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. బాబా చెప్పిన మాటలు చెవిన పడగానే శ్రోతల మనసులో ఆనందంతో ఊగి శరీరం రోమాంచితం కాకపోతే ఆ మాటల వలన ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? అది వ్యర్థమే. మహానుభావులు మనపై కరుణతో మనకు మంచి మార్గాన్ని బోధిస్తారు. దాన్ని మనం పట్టుకుంటామా లేదా అన్నది మన చేతుల్లో ఉంటుంది. వారి మాటల వల్ల మన మనస్సు కరగకపోతే బాష్పాలతో వారి కంఠం గద్గదమైన నయనాల నుండి ప్రేమానందాశ్రువులు ప్రవహించకపోతే ఆ మాటలు వ్యర్థమే. బాబా యొక్క వాణి మనోహరం, వారి ఉపదేశ పద్ధతి అలౌకికం, వారి ప్రతి మాటలోనూ కృతధనం ఉంటుంది. బాబా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మానవాళికి ఉపయోగపడేదే. అలాంటి ఒక బోధ హేళన వద్దు, నమ్మకం ముద్దు. మనము వేరే వాళ్ళు చేసే పనులను, వారి నమ్మకాన్ని అవహేళన చేస్తాం. ఇదే ఒక లాయర్ కథలాగా సచ్చరిత్రలో చెప్పబడిందన్నమాట. ఒకసారి ఒక వకీలు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబాకు దక్షిణ ఇచ్చి పాదాభివందనం చేసి ఓ పక్కనే కూర్చుంటాడనమాట. బాబా ఎవరితోనో సంభాషిస్తుంటే అతనికి వినాలన్న కోరిక కలిగింది. బాబా అతని కేసు చూస్తూ ఇలా అంటారనమాట, జనులు ఎంత మోసగాళ్ళో, పాదాలపై పడతారు, దక్షిణ కూడా ఇస్తారు, మనసులో తిడతారు కూడా, ఎంతటి ఆశ్చర్యము అని చెప్పి అంటారనమాట. ఆ మాటలను విన్న వకీలు ఆ మాటల్లోని అర్థాన్ని గ్రహించి బాబా తన గురించే చెప్తున్నారు అని తన మనసులో బలంగా నాటుకుంటుందన్నమాట. కానీ అక్కడ ఉన్న వారికి ఎవరికి దాని అర్థం పూర్తిగా బోధపడలేదు. తర్వాత ఈ వకీలు తన బస్సుకు వెళ్ళి, తను ఉండే ప్రదేశానికి వెళ్ళి దీక్షిత్తో ఇలా అంటాడనమాట. ఏమంటాడు, బాబా చెప్పిన మాటలన్నీ అర్థభరితమైనవి, నేను రాగానే నాపై వారు చెనుకు విసిరారు, నిందా హేళనలతో ఎవరి మనస్సును బాధ పెట్టరాదని సూచించారు. మా మునుసుబు ఆరోగ్యం బాగాలేక బాధపడుతూ శరీరం కుదుట పడాలని సెలవు మీద షిరిడీకి వచ్చాడు ఒకసారి. మేము వకీళ్ళందరం కూర్చొని ఒక గదిలో ఉండగా ఆ మునుసుబు గురించి అనేక రకాల అర్థంపర్థం లేని చర్చలు చేశాము. ఆయన సాయిని ఆశ్రయించినంత మాత్రాన జబ్బులు తగ్గుతాయా, మునుసుబు లాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సబబా అని అందరూ ఆయన గురించి అపహాస్యం చేశారు. నేను కూడా నా వంతు హేళన చేయటం జరిగింది అని చెప్పేసి ఈ వకీలు, ఈ లాయర్ చెప్పటం జరిగిందనమాట. బాబా అన్న మాటలు అనుచితం కాదు, అది వారి ఆగ్రహము కాదు, వారి అనుగ్రహము అని చెప్పేసి ఈ వకీలు దీక్షిత్కు చెప్పటం జరిగిందనమాట. ఈ నమ్మకమే ఆయన మార్పుకు కారణమైందనమాట. వారెక్కడో చేసినటువంటి ఈ చర్చ గురించి బాబాకు తెలుసు. ఈ హేళన మంచిది కాదు అని చూపించటానికే బాబా ఈ లీల చూపించటం జరిగింది. ఇది ఒక చిన్న కథ అయినప్పటికీ, ఒక చిన్న అంశము సారాంశం అయినప్పటికీ సచరితలో దీని నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయన్నమాట. అవేంటో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది, వందల మైళ్ళ దూరంలో ఉన్న సాయిబాబా అందరి అంతరంగాలలోనూ ఉండి అందరి అంతరంగాలను తెలుసుకుంటారు అని చెప్పి మనం గ్రహించాలి. అంటే ఏంటి, బాబా ఎక్కడున్నా కానీ మన పక్కనే ఉన్నట్టుండి మనం చేసేటువంటి పనులన్నింటినీ తెలుసుకుంటారు అని చెప్పి తెలుసుకోవాలి మనం. నిజంగా బాబా ఎంతటి అంతర్జ్ఞాని, పర్వతాల వంటివి ఎన్ని అడ్డం ఉన్నా వారి దృష్టికి ఏవి అడ్డు తగలవు.
ఎంతో రహస్యంగా ఉన్నవి వారికి తేటతెల్లమవుతాయి. ఇక రెండో పాయింట్, మన ఎదుటివారి నమ్మకాన్ని గౌరవించటం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉండే మనుషులు రకరకాలుగా ఉంటారు. కొందరికి కొన్ని నమ్మకాలు, కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. అవి మన దృష్టిలో సరైనవి కాకపోవచ్చు, మూఢ నమ్మకాలు అనిపించవచ్చు, ఇంకేదైనా అనిపించవచ్చు. కానీ వారికి మాత్రం అవి చాలా విశేషమైనవి. వారు ఆ నమ్మకం ద్వారా మనశ్శాంతిని పొందుతారు. వారి మనోభావాలని అర్థం చేసుకునేంత శక్తి మనకు లేకపోవచ్చు, కానీ ఆ ఎదుటి వారి నమ్మకాన్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి. ఇక మూడో పాయింట్, ఎదుటి వారిని వారి నమ్మకాలను హేళన చేయవద్దు. మనము వారి నమ్మకాన్ని గౌరవించలేకపోవచ్చు, కానీ హేళన మాత్రం చేయకూడదు. ఇలా హేళన చేయటం మూలాన మన మనసుకు తాత్కాలిక ఉల్లాసం కలుగుతుందేమో, కానీ దాని నుంచి చాలా అనర్థాలు ఉంటాయి. మన యొక్క నిజస్వరూపం ప్రేమ, శాంతం మరియు ఆనంద స్వరూపం. ఇలా చేయటం వలన మనకు తెలియకుండా మనసు లోతుల్లో ఒక అగాధం ఏర్పడుతుంది, కానీ మనం దాన్ని చూడలేము, గుర్తించలేము. ఇది కాలాంతరంలో ఒక సంచిత కర్మలాగా మారి మనలను కూడా ఈ దుఃఖ ఫలితాన్ని అనుభవించేలాగా చేస్తుందన్నమాట. అందుకనే బాబా ఈ బోధలు చేయటం, మన అందరం ఆయన భక్తులం. మనం కష్టపడితే ఆయన చూడలేడు, కానీ మన కష్టాలను మనం కోరి తెచ్చుకుంటాము. ఒక్కోసారి మనం ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది, నేనేం తప్పు చేశాను అని అంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనము మనకు తెలిసి తెలియకుండా ఎన్నో తప్పులు చేశాము. వాటిని ఎప్పుడో ఒకప్పుడు ఫలితం రూపంలో అనుభవించాల్సి ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకొని బాబా మాటలను దృఢంగా మన మనసులో నాటుకునేట్లు చేద్దాము. బాబా ఎక్కడున్నా సర్వాంతర్యామని గ్రహించాలి. ఎదుటివారి నమ్మకాలని గౌరవించడం నేర్చుకోవాలి. ఎదుటివారిని వారి నమ్మకాలను మనం హేళన చేయకూడదు. ఈ అంశాలను నేర్చుకుంటే మనకు కూడా కష్టాలు రాకుండా ఉంటాయి అన్నమాట. మనము ఎక్కడ ఏం చేస్తున్నా అది సాయి దృష్టిలో పడకుండా ఉండదు. సాయి సర్వాంతర్యామి. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.